మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న వార్త ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళారు. అంటే దాదాపు 9 రోజుల పాటు విజయవాడ ప్రజలు ఎదుర్కొన్న విషాదంలో రాత్రి పగలు ప్రజల కోసం పనిచేసే క్రమంలో 9 రోజుల పాటు ఇంటికి కూడా వెళ్లకుండా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో బస్సులో ఉండి వరద సహాయ కార్యక్రమాల్ని పర్యవేక్షించిన చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళారు అనేది నిన్నటి వార్త. ఈరోజు వార్త ఏంటంటే, జగన్ బయటకు వచ్చాడు. జగన్ బయటకు రావటం కూడా వార్తే. మరి జగన్ ఎవరి కోసం బయటకు వచ్చాడు, ఎందుకు బయటకు వచ్చాడు? దాదాపు 10 రోజుల నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వరద బీభత్సం, ప్రజల ఇబ్బందులు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పునరావాస కార్యక్రమాలు, ఇవన్నీ దేశం మొత్తం చూస్తుంది, ప్రపంచం మొత్తం చూస్తుంది. కానీ ప్రజలు విషాదంలో ఉన్న సమయంలో, ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మొక్కుబడిగా వచ్చి, అది కూడా ప్రభుత్వాన్ని విమర్శించటమే లక్ష్యంగా వచ్చి కనిపించి వెళ్ళిపోయాడు. మరి ఈరోజు మందీ మార్బలాన్ని వేసుకొని నందిగం సురేష్ అనే ఒక మాజీ పార్లమెంటు సభ్యుణ్ణి ఒక తీవ్రమైన కేసులో గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేష్ని పరామర్శించడానికి ఈరోజు జగన్ బయటకు వచ్చాడు. వాస్తవానికి జైలులో ఉన్న తమ సొంత మనుషుల్ని లేదా తమకు కావాల్సిన నేరస్తుల్ని పరామర్శించడం అనేది వైఎస్ ఫ్యామిలీ సాంప్రదాయం. కాబట్టి ఏదో ఒక కేసులో నేరస్తులై ఉండి జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం అనేది వైఎస్ కుటుంబం సాంప్రదాయంగా బట్టి 3వ తరంలో కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుంటూరు జైలుకి వెళ్ళి నందిగం సురేష్ని పరామర్శించాడు. అదొక అంశం. మరి నందిగం సురేష్ విషయం మాట్లాడుకునే ముందు, విజయవాడ వరద బాధితుల్ని జగన్మోహన్ రెడ్డి మొక్కుబడిగా పరామర్శించాడు. ఈరోజు నందిగం సురేష్ విషయంలో చాలా వ్యక్తిగత ఎజెండాతో వెళ్ళాడు. ఈ రెండింటి మధ్య జగన్మోహన్ రెడ్డి మనిష లేదా జగన్మోహన్ రెడ్డికి మానవత్వం ఉందా లేదా అని ఈ సమాజం ఆలోచించాల్సిన సంఘటన ఒకటి జరుగుతుంది. అదేంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో నాయకత్వం లేని సమయంలో, అంటే ఒక దశలో పులివెందుల వ్యవహారాలు చూస్తున్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్తారు, మరి అప్పుడు పార్టీని ఎవరు నడుపుతారు అన్నప్పుడు వైఎస్ కుటుంబం మొత్తం కలిసి ఒక యువకుడిని తెర మీదకి తీసుకొచ్చింది. ఆ యువకుడి పేరు వైఎస్ అభిషేక్ రెడ్డి, డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి. డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డికి మనవడు. డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెదనాన్న అయినటువంటి వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు. ఈ
యువకుడు 30-33 సంవత్సరాల వయసు ఉన్న ఈ యువకుడు వైఎస్ అభిషేక్ రెడ్డి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడు, రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి ప్రచారం చేసిన వ్యక్తి. ఇప్పుడు ఈ అభిషేక్ రెడ్డి ఎక్కడున్నాడు? ఈరోజు గుంటూరు జైలుకెళ్ళి నందగం సురేష్ని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను, నీకు తమ్ముడు వరసయ్యే, నీ కోసం పనిచేసిన, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ కోసం నిలబడ్డా డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో హైదరాబాద్లో సిటీ న్యూరో హాస్పిటల్లో 5 రోజుల నుంచి కోమాలో ఉన్న మాట నిజమా అబద్ధమా? నీ కోసం పనిచేసిన అభిషేక్ రెడ్డి, నీ కుటుంబ సభ్యుడైన అభిషేక్ రెడ్డి పులివెందుల నుంచి నీ కుటుంబంలో ఉన్న మీ బాబాయిలు, మీ పెదనాన్నలు, మీ బంధువులందరూ, అంటే అవినాష్ రెడ్డి కుటుంబం, అలాగనే వైఎస్ కుటుంబంలో ఉన్న దాదాపు అందరూ హైదరాబాదు వెళ్ళి హైదరాబాదులో ఎప్పుడైతే ఒకప్పుడు నువ్వు కోడి కత్తికి ఎక్కడైతే చికిత్స చేయించుకున్నావో అదే హాస్పిటల్లో, సిటీ న్యూరో హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంటే నువ్వు కానీ నీ భార్య కానీ వెళ్ళి పరామర్శించారా? విజయవాడ వరద బాధితుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించే లక్ష్యంతోనే నువ్వు వచ్చావు. అలాగే నందగం సురేష్ విషయంలో అమరావతి విధ్వంసంలో కానీ, ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేసే కుట్రలో కానీ నువ్వు రూపొందించిన ఒక నేర ప్రణాళికకి అమలు చేసే నీ పార్ట్నర్ ఇన్ క్రైమ్ కాబట్టి నందగం సురేష్ కోసం ఈరోజు బయటకు వచ్చావు. ఇప్పుడు అందరూ ఆలోచించాలి, కుటుంబ సభ్యుడు కోమాలో ఉండి 5 రోజుల నుంచి చావు బతుకుల్లో ఉంటే, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పులివెందుల్లో ఉన్న, బెంగళూరులో ఉన్న, ఇతర ప్రాంతాల్లో ఉన్న వైఎస్ కుటుంబ సభ్యులందరూ వెళ్ళి పరామర్శించి వస్తుంటే జగన్మోహన్ రెడ్డి కానీ భారతి కానీ ఎందుకు ఇద్దరిని చెప్పాల్సి వస్తుందంటే, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళిద్దరి పని ఏంటంటే భారతీది రాత, జగన్ది కోత. భారతి రాస్తుంది, ఏమని రాస్తుంది? ప్రకాశం బ్యారేజ్ పిల్లర్ని ఢీకొట్టిన ఆ పడవ యజమాని శేష ఉషాద్రి లోకేష్ గారి సన్నిహితుడు అని భారతి రాస్తుంది. అసలు ఈ ఉషాద్రి అనే వ్యక్తి లోకేష్ గారిని కలిసిన సందర్భం ఏంటంటే, లోకేష్ గారు మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజాదర్బారు నిర్వహిస్తూ ప్రజల సమస్యల్ని అడ్రస్ చేస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం అందరినీ కలుస్తున్నారు. ప్రజాదర్బార్లో ఎవరైనా రావచ్చు, అందరూ వస్తున్నారు. దానికి సాక్ష్యం ఏంటంటే ఈ పడవల యజమాని అయినటువంటి ఉషాద్రి ప్రజాదర్బార్కు వచ్చి లోకేష్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి ఆ పడవల వాళ్ళ సమస్యల గురించి చెప్పుకొని వెళ్ళారు. ఆ ఫోటో వేసి భారతి ఏమో రాస్తుంది, జగన్ ఏమో కూస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని అడుగుతున్నా నేను, మీ కుటుంబంలో మీకోసం పనిచేసిన ఒక సభ్యుడు సావు బతుకుల్లో ఉన్నప్పుడు మీరు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా
లేదా 70 లక్షంగా పనిచేస్తున్నారంటే అసలు మీరు జీవిత భాగస్వాములా వ్యాపార భాగస్వాములా మాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు నందిగం సురేష్ విషయంలో ఈరోజు గుంటూరు జైలు దగ్గర జగన్మోహన్ రెడ్డి చాలా 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 డీటెయిల్గా మాట్లాడాడు. సాధారణంగా ఒక ప్రతిపక్ష నాయకుడు శాసనసభలోనో పార్లమెంటులోనో సభ్యుడై ఉన్నప్పుడు ప్రజా సమస్యల్ని శాసనసభ వేదికగా మాట్లాడటానికి ప్రయత్నం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు జైలు దగ్గర, సందర్భం ఏంటి, జైల్లో ఉన్న నందిగం సురేష్ని పరామర్శించటం. ఎక్కడ జైలు ముందు మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటి, చేయూత గురించి మాట్లాడతాడు, లేకపోతే రకరకాల పథకాల గురించి మాట్లాడతాడు. ఈ పథకాలన్నిటికి సంబంధించి శాసనసభలో దాదాపు అన్ని విషయాల మీద మా ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసింది, చర్చకు అవకాశం ఇచ్చింది. ఆ రోజు పారిపోయాడు, ఈరోజు 4 పేపర్లు పట్టుకొని గుంటూరు జైలు ముందు నిలబడి ఆ పథకం ఇవ్వలేదు, ఈ పథకం ఇవ్వలేదు అని మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ 100 రోజుల్లో రేపో ఎల్లుండో మా ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతుంది, ఈ 3 నెలల్లోనే నిజంగా నువ్వు అనుకున్నట్టు మా ప్రభుత్వం పట్ల, మా ప్రభుత్వానికి, మా కూటమికి ఈ ప్రజలిచ్చిన ఒక చారిత్రాత్మకమైన తీర్పు పట్ల నీకేమైనా అనుమానం ఉంటే, తిరువూరు శాసనసభ్యునిగా ఎన్నికైన నేను రాజీనామా చేస్తా, పులివెందుల శాసనసభ్యుడిగా ఎన్నికైన నువ్వు రాజీనామా చేయి, మళ్ళీ నువ్వు నీ పార్టీ తరఫున పోటీ చేయి, నేను నా పార్టీ తరఫున పోటీ చేస్తా, ప్రజల మద్దతు, ప్రజల ఆమోదం ఎవరికుందో ప్రజల్ని అడుగుదాం. కాబట్టి ఒక పేపర్ ఉందని, ఒక ఛానల్ ఉందని 24 గంటలు అబద్ధాలు మాట్లాడే కొంతమంది నాయకులు ఉన్నారని మీ ఇష్టం వచ్చినట్టు రాయటం, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగితే మా నాయకుడి భాషలో చట్ట పరిధిలో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అన్ని రకాల అరాచకాలకి బాధ్యులై ఈరోజు చట్ట పరిధిలోనే విచారణ ఎన్నుకుంటున్న వాళ్ళని పరిశుద్ధులుగా చూపించి జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాటకానికి వాళ్ళని వాడుకునే ఈ మొత్తం ప్రక్రియని ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, వరద బాధితుల పరామర్శకి సమయం ఇవ్వని జగన్మోహన్ రెడ్డి, కుటుంబ సభ్యుడు అభిషేక్ రెడ్డి 5 రోజులుగా కోమాలో ఉంటే, చావు బతుకుల్లో ఉంటే అటువైపు చూడని భారతీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నందిగం సురేష్ కోసం జైలు దాకా వెళ్ళారు అంటే అర్థం ఏంటంటే, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలేంటి, జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలేంటో ఈ ప్రయారిటీలోనే తెలుస్తుంది. కాబట్టి ప్రజలు కూడా, రాజధాని ప్రజలు, రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మానవత్వం లేని జగన్మోహన్ రెడ్డి, డబ్బు రాజ్యాధికారం తప్ప ఇంకా ఏటికి ప్రాధాన్యత ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఈ సామాజిక జీవితంలో, రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాదన్న విషయం మొన్ననే ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పు ద్వారా నిర్ణయించారు. భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.